నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఓటర్ల పైన ఒక ఎమ్మెల్యే దాడి చేశారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? ఓటర్ల పైన ఒక ఎమ్మెల్యే దాడి, యాక్చువల్గా అది వీడియో చూశాను నేను. ఆ వీడియో లాంగ్లో కొద్దిగా దూరం నుంచి ఉంది. అంతకుముందు ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆ వీడియోలో కూడా ఇప్పుడు వీడియోలో కనిపించేది మాత్రమే తెలుస్తుంది, కానీ వినిపించలేదు, ఆడ మాటలు వినిపించలేదు. మామూలుగా చెబుతున్నది ఏంటంటే, అన్నాబొత్తుని శివకుమార్ తెనాలి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున, అక్కడ అయితే నగర్ అని ఉంది, అయితే నగర్. ఆ నగర్ దీంట్లో బూత్లు ఆల్రెడీ క్యూలో ఉన్నారు. ఇతనేమో ఇలా తన అంచెలతో ఇట్లా వెళ్తున్నాడు. ఇక్కడ క్యూలో నిల్చుంటే ఇతను ఇట్లా వెళ్తుంటే ఒక ఓటర్, అతను మరి తెలుగుదేశం ఓటరే అయి ఉండాలి, ఎందుకంటే తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు, కూటమి ఓటర్ అయ్యి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదా నార్మల్గా కూడా ఎవరున్నా క్యూలో, ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా మనకు కాలుతుంది కదా క్యూలో రాకుండా నువ్వు బయట ఎందుకు వస్తున్నావు అని. సో అలాగా అడిగి ఉండే ఛాన్స్ ఉంది. సో అతను ఏదో మొత్తానికి ఇతను కొంత బలంగానే ఉన్నాడు మనిషి, అతని మీదకి వెళ్ళినట్టుగానే దగ్గరికి వెళ్ళి ఆపుతున్నాడు. మరి ఆ ఏం మాట అన్నాడో తెలీదు. ఏమన్నా అంటే అతను కోపం వచ్చిందా లేకపోతే ఆపడం వల్లే కోపం వచ్చిందా తెలీదు. ఏదేమైనా శివకుమార్ వచ్చి ఈ ఓటర్ని చంప మీద కొట్టాడు. కొట్టగానే ఇమ్మీడియట్ ఇతను కూడా కొట్టాడు. సో కొట్టగానే వీళ్ళ అనుచరులు అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళు వచ్చి అతన్ని బాగా వెనక నుంచి బాగా గుద్ది నెట్టారు. అక్కడ వరకు కట్ అయిపోయింది వీడియో, తర్వాత లేదు, అంతకుముందు కూడా లేదు. అంటే దీన్ని మనం అంటే ఇతను ఏమైనా ప్రొవోకేటివ్గా మాట్లాడా లేదా తెలియదు. ఏదేమైనా ప్రొవోకేటివ్గా మాట్లాడున్నా లేకపోతే ఏం చేసినా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కొట్టడం మాత్రం ఖచ్చితంగా అది ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఓటర్ ఏదైనా అనున్నా కూడా అతను సమయం పాటించి ఉండాలి, అది చేయలేదు. రెండోది, అతను ఓటు వేయడానికి వెళ్తున్నాడా లేకపోతే పర్యవేక్షణ కోసం చూడడానికి వెళ్తున్నాడా ఆ వివరాలు కూడా తెలియదు. సో అది ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే నేను ఇట్లా ఓటు వేయడానికి రాలేదు, పర్యవేక్షణ కోసం వచ్చానన్నా చెప్పాలి. ఒకవేళ ఓటు వేయడానికి వస్తే క్యూలో ఖచ్చితంగా నిలబడాలి. సో మనం ఇక్కడ చూసాం కదా మార్నింగ్ అంతా చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ NTR అందరూ కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారు. సో అలాగే క్యూలో నిలబడి ఓట్లు వేయడం వల్ల ఆయనకేమి నష్టమేం కూడా ఏం లేదు, ఇంకా మంచి అభిప్రాయం కూడా జనంలోకి వచ్చేది. మరి అతను ఎందుకు అలా చేశాడు అనే దానికి అతని వైపు ఎక్స్ప్లెనేషన్ అయితే మనకు తెలియదు. ఈ ఓటర్ కూడా మీడియాతో మాట్లాడలేదు, అతను కూడా ఇప్పటివరకు అయితే మీడియాతో మాట్లాడలేదు. కానీ వస్తున్న కథనం అయితే ఏంటంటే, క్యూలో రమ్మని చెప్పిన దానికి ఓటర్ని కొట్టాడు అనేసి వస్తుంది. మరి క్యూలో రమ్మని చెప్పిన దానికి కొట్టాడా, ఇతను ఏమన్నా ప్రొవోకేటివ్గా మాట్లాడాడా, ఏదేమైనా మాట్లాడున్నా కూడా ఫస్ట్ చెయ్యి అయితే తనే వేశాడు. సో దీన్ని రకరకాలుగా చూస్తున్నారు. కొంతమంది ఓటరు ఎమ్మెల్యేని కొట్టాడని అంటున్నారు, ఓటర్ ఎమ్మెల్యేని అయితే ఫస్ట్ కొట్టలేదు, ఎమ్మెల్యే ఓటర్ని కొట్టిన తర్వాతనే కొట్టాడు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు రియాక్షన్గా మనం కూడా కొడతాం కదా, ఎమ్మెల్యే అయితే ఎవడైతేమో అనుకుంటారు కదా. సో అలాగా అది కొంత ఉద్రేక, దాని ఏమంటారు, ఇంపల్సివ్గా బిహేవ్ చేసినట్టు కనబడుతుంది అన్నాబొత్తుని శివకుమార్. సో ఖచ్చితంగా అది దాడిగానే పరిగణించాలి అతని మీద, ఎందుకంటే అతను కొట్టాడు. ఇతను ఒక దెబ్బ కొట్టిన తర్వాత వాళ్ళు కనీసం అక్కడ తాగున్నా చెల్లికి చెల్లి అని సరిపోయేది, అట్లా కాకుండా వీళ్ళు అంచెల్లు వెళ్ళి బాగా కొట్టారు, అతను సైలెంట్. ఇదంతా కూడా ఒక కొన్ని సెకండ్లే ఉంది వీడియో. సో అందువల్ల మనకి డీటెయిల్స్ ఏం లేదు, అక్కడ మీడియా ఉన్నట్లేదు, ఏదో ఒక వాళ్ళ ఎలక్షన్కి సంబంధించిన కెమెరా మాత్రం ఉన్నట్టుగా ఉంది, ఆ కెమెరాతో తీస్తున్నారు, సెల్ఫోన్తో ఎవరో తీసినట్టుగా ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో. సో బేసిక్గా అయితే మన మామూలుగా ప్రజాస్వామ్యంలో ఏంటంటే, ముఖ్యంగా అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తుందని ఆల్రెడీ చాలా వార్తలు వస్తున్నాయి. కడపలో కూడా ఈవీఎంలు ధ్వంసం చేశారని వార్త వస్తుంది. ఆల్రెడీ షర్మిల ఈవీఎంలు ధ్వంసం చేసిన అధికార పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయాలి, అవన్నీ కూడా ఆమె మాట్లాడింది. సో మెల్లమెల్లగా రోజు గడిచే కొంత వైలెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇందాకే సజ్జల కూడా
ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఒక స్కీము తెరలేపాడు ఈరోజు. అదేంటంటే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా దౌర్జన్యాలు చేస్తారు, వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసి అల్లర్లు సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నెపాన్ని వైసీపీ మీదకి వేయడానికి ఒక చంద్రబాబు ప్లాన్ చేశాడు. సో ఇది అందుకని మన వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా ఉండండి అని కూడా పిలిపించారు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఏమన్నా ఈ అన్నాబొత్తిని ఇతను రెచ్చగొట్టే విధంగా ఏమన్నా మాట్లాడా? ఎందుకంటే ఆ వీడియోలో మాటలు వినబడట్లేదు. ఇది పరస్పరం అయితే నిందించుకుంటున్నారు, ఎవరు ఎవరిని రెచ్చగొడతారు లేకపోతే ఎట్లా వైలెన్స్ పెంచుతారా ఈరోజు అనేది తెలియదు. ఏదేమైనా అంటే యువతలేమో తెలుగుదేశం ఓడిపోతుంది అని వాళ్ళకి తెలిసిపోయింది, అందుకనే వైలెన్స్కి దిగుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఈయన సజ్జలు చెప్తున్నాడు. యువతలేమో వైసీపీ ఓడిపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది, అందుకనే వైలెన్స్కి దిగుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. సో రెండు వైపుల నుంచి ఇదే జరుగుతుంది. మరి ఈరోజు ఎన్నికలు అయ్యే లోపల ఇంకేమన్నా వైలెన్స్ జరుగుతుందా ఇలాంటి సంఘటనలు అనేది తెలీదు. ఓటర్లని ఎలా డిసైడ్ చేస్తాం ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి? మనం చేయలేం. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని వైసీపీ అతనైతే అబ్జెక్ట్ చేయడు కదా, అట్లా అంటున్నా అంతే. వైసీపీ ఎమ్మెల్యేనే కాబట్టి వైసీపీ అతనైతే ఖచ్చితంగా చేయడు మనోడే లేదని అనుకోవచ్చు. లేదా తటస్థులు కూడా ఉండే అంటే పార్టీకి సంబంధం లేదు, జనరల్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసే అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా వైసీపీకి ఓటేసే ఓటర్ అయితే అతను అబ్జెక్ట్ చేయకపోవచ్చు జనరల్గా అయితే, అంటే కామన్ సెన్స్ ఆలోచిస్తే. సో మన ఎమ్మెల్యేనే కదా నేను అనుకునే అవకాశం ఉంది. మామూలు వాళ్ళైతే వేరే వాళ్ళకు అక్కడ నిలబడింది అయితే కూటమి తరపున నాదెండ్ల మనోహరు, సో జనసేన తరపున, కాబట్టి కూటమి సంబంధించిన ఓటర్ అయి ఉండొచ్చు అనేది ఒక కామన్ సెన్స్తో అనుకోవడమే మామూలుగా, అది కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఏదేమైనా ఈరోజు సజ్జల చెప్పిన దాన్ని బట్టి మరి సజ్జల ఎందుకు అలా వచ్చి చెప్పాడు అంటే వీళ్ళేమన్నా వైసీపీ వాళ్ళే ఈ గొడవ చేయబోతున్నారా, దాన్ని ముందుగానే చంద్రబాబు చేయబోతున్నాడని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా వైలెన్స్కి రెడీ అవుతున్నారా, ఇవన్నీ తెలియదు. కానీ మొత్తంగా అయితే ఇరు వర్గాల ఇది చూస్తూ ఉంటే కొంత వైలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి హోరాహోరీ ఉంది అనేది మనం అనుకున్నాం కాబట్టి ప్రతి ఓటు కూడా మ్యాటరే కాబట్టి ఎక్కడైనా ఆల్రెడీ తెలుగుదేశం ఓట్లు ఉన్న చోట వైసీపీ వాళ్ళు ఇండ్ల నుంచి రావద్దు చంపేస్తామని అన్నారని ఒక న్యూస్ వచ్చింది. సో ఇది వైస్ వెర్స జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఆ హోల్ దీంట్లో చూసుకొని చూడాలి. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ వీడియో ఉంది, వార్త అలా వచ్చింది. ఈ వార్తలు కూడా నేను 4-5 రకాలుగా చూసినప్పుడు 4-5 రకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఓటర్ మీద ఎమ్మెల్యే దాడి అని ఒకటి వస్తుంటే ఎమ్మెల్యేని చంపదెబ్బ కొట్టిన ఓటరు అని కూడా వస్తుంది. నిజానికి అది రాంగ్, ఖచ్చితంగా ఎమ్మెల్యేనే అతని ఓటర్ మీద దాడి చేశాడు. ఎందుకంటే ఫస్ట్ కొట్టింది అతనే కదా, ఆ వీడియోలో ఉన్నది. అంతకుముందే గొడవ జరిగిందే దానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే అదేదో ప్లాన్డ్గా లేదు కాబట్టి వీడియో కూడా ఎవరు తీరు కదా, మామూలుగా ఏదో అతను వెళ్తున్నప్పుడు ఏదో తీసినట్టున్నారు ఎమ్మెల్యే వస్తున్నాడని. కాబట్టి సడన్గా అయితే జరిగింది ఇది. ఇక్కడ ఎమ్మెల్యేనే తొందరపడ్డాడు అనేది మనకి అర్థమవుతుంది.